శ్రీధర్ గారు, ఈ మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఒక కీలకమైనటువంటి అంశం ఉంది. ఉద్యోగంలో చేరే సమయంలో ఒక మతంలో ఉండి ఆ మతం ప్రకారం ఆ మతంలో ఉండేటువంటి కులంకి ఏ రిజర్వేషన్ అయితే వస్తుందో ఆ రిజర్వేషన్ని సదుపాయాన్ని పొంది ఆ తర్వాత మతం మార్చుకుంటే అది కూడా చెల్లదు అని అంటూ హైకోర్టు చాలా స్పష్టం చేసింది. అంటే రిజర్వేషన్ పొందేటువంటి సమయానికి ఏ కులం అయితే ఉన్నప్పటికీ ఒక కులంలో ఉండి ఆ రిజర్వేషన్ సదుపాయాన్ని పొందినప్పటికీ ఆ తర్వాత కనుక అదే కులంలో లేరు ఆ వ్యక్తి లేడు ఆ ఎంప్లాయీ లేడు ఆ అభ్యర్థి లేడు అని కనుక తెలిసేట్లయితే అప్పుడు కూడా అతన్ని ఆ ఉద్యోగంలో నుంచి తొలగించడమే కాకుండా అప్పటిదా అతన్ని సెలెక్ట్ చేసినటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అతనికి చెల్లించినటువంటి జీతభత్యాలన్నింటినీ కూడా వసూలు చేయాలి అని అంటూ కూడా హైకోర్టు మద్రాస్ హైకోర్టు చెప్పింది. దీని మీద చెప్పండి. అంటే యాస్టీజ్గా మీరు లేవనెత్తిన ఎత్తిన క్వశ్చన్కి అయితే ఆ జడ్జిమెంట్ ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్లో ఆ జడ్జిమెంట్ ఆర్డర్ రావడం జరిగింది. నాకున్న లీగల్ అండర్స్టాండింగ్ ప్రకారంగా జడ్జిమెంట్ విల్ నాట్ హోల్డ్స్ గుడ్, ఇట్ విల్ బి స్టక్ డౌన్ ఇన్ హయ్యర్ కోర్ట్ ఆర్ ఇన్ సుప్రీం కోర్ట్, డివిజన్ బెంచ్ కానీ సుప్రీం కోర్ట్ కానీ లార్జర్ బెంచ్. ప్రధానంగా ఆ జడ్జిమెంట్లో ఉన్న ఎర్రర్ కానీ వాట్ ఎవర్ ఐ కుడ్ మేక్అవుట్ ఇస్, ఎవరిది బాధ్యత? ఇప్పుడు ఒక స్టేట్ కౌన్సిల్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటారు, యూనియన్ కానీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటారు, వాళ్ళు వస్తారు, అదొక కమిటీ ఉంటుంది. అండ్ ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు అమెండ్మెంట్స్ అన్ని తీసుకుని వచ్చేసి క్యాండిడేట్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై నాట్ బై నేమ్, ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఓన్లీ బై నెంబర్ ఆర్ ఐడెంటిటీ బై రోల్ నెంబర్ ఓన్లీ, అంటే పేరు కూడా తెలియకుండా. ఎందుకనంటే పేరు బట్టి కూడా వాళ్ళ కులం తెలిసే విధంగా వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఏ రాష్ట్రం నుంచి వచ్చేవారో తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గా మాడిఫికేషన్స్ తీసుకుని వచ్చి పలు రాష్ట్రాల్లో ఈవెన్ లో సెంట్రల్ గవర్నమెంట్లో తెచ్చారో లేదో తెలియదు, బట్ దే ఆర్ ఐడెంటిఫైడ్ బై ఓన్లీ బై రోల్ నెంబర్. సో అలాంటప్పుడు వాళ్ళు ఏదో ఉద్యోగం ఇస్తే ఫ్యూచర్లో ఆయన ఏదో కులం మార్చుకున్నా మతం మార్చుకున్నా అంటే తప్పుడు పద్ధతిలో కనుక ఉద్యోగాన్ని సంపాదించి ఉంటే అనేది అక్కడ భావన. అదే ఆ విధంగా వస్తే వీరికి రిప్రికాషన్స్ అనేది సరికాదు. వన్, ఏదైతే మద్రాస్ హైకోర్టు ముందర ఆర్గ్యుమెంట్స్ జరిగినాయో అక్కడ స్పెసిఫిక్ ఇష్యూ ఏంటంటే సమ్ క్యాండిడేట్స్ హ్యావ్ ప్లేడ్ ఫ్రాడ్ గెటింగ్ ద రిజర్వేషన్ బెనిఫిట్, ఆఫ్టర్ దట్ దే అగైన్ వెంట్ బ్యాక్ అండ్ గోట్ టు దేర్ పేరెంట్ కులం కానీ మతం కానీ. అక్కడ అది ఎందుకునంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ఇందాక సాంబశివరావు గారు కన్వీనియంట్గా అన్నారు భారతదేశం ఏమో భారతీయులది అని. భారతదేశం సెక్యులర్ దేశం, ప్రస్తుతానికి మెజారిటీ హిందువులు ఉన్నారు, అది రేపు పొద్దున ఉంటుందా లేదా ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఇతర రిలీజియన్స్లో జరుగుతున్నది చూస్తూ ఉంటే రేపొద్దున భారతదేశంలో మైనారిటీ హిందువులు అనే విధంగా వచ్చే కూడా ఆస్కారం ఉన్నది. భారతదేశం ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ కొంచెం కంట్రోల్ చేయాలనేది ప్రధానంగా, ఎందుకంటే మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ అసెట్స్, లిమిటెడ్ ఫెసిలిటీస్తో రేపొద్దున ఇంత పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఉంటే కష్టం. ప్రధానంగా రిజర్వేషన్ ఏ బేసిస్లో ఇచ్చారు అని అంటే అప్పుడున్న కాన్స్టిట్యూషన్ ఫార్ములేషన్ అయిన టైంకి ఒక 10 ఇయర్స్ ఇద్దాం అనుకున్నారు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకుని వద్దాం అనుకున్నారు అన్టచబిలిటీ అనే కారణాల వలన. సోషియో ఎకనామిక్ కల్చరల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్న వాళ్ళకి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకుని రావడానికి అడ్మిషన్స్లోను ఉద్యోగ అవకాశాల్లో ఇవ్వడం జరిగింది, అది కూడా ఒక 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 10 ఇయర్స్లో వీళ్ళందరూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి వస్తారు, ఇతరులతో పోటీ పడే విధంగా ఉంటుందన్న. బట్ అనేక కారణాల వల్ల ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా కూడా ఈ రిజర్వేషన్స్ అన్నీ కూడా ప్రతి 10 ఇయర్స్కి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏది ఎస్సీ ఎస్టీలకి, దాని తర్వాత బీసీ రిజర్వేషన్ అనేది ఫ్లాట్ టేబుల్ మీదకి వచ్చింది. ఆ బీసీ రిజర్వేషన్ ఎంజాయ్ చేసే వాళ్ళందరూ కూడా దాంట్లో ఏంటంటే ఎవ్రీ 10 ఇయర్స్ బీసీ రిజర్వేషన్ ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఒక రివ్యూ ఉండాలి. రివ్యూ అంటే ఒక పలానా కులం కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తే బీసీ రిజర్వేషన్ వాళ్ళు ఉన్నతంగా అయితే బీసీ స్టేటస్ రిమూవ్ చేయాలి వాళ్ళకి. కానీ ఆశ్చర్యంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ బీసీ రిజర్వేషన్ ఎంజాయ్ చేసేవాళ్ళు అలాగే బీసీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు ఇన్నేళ్ళు. దెన్ ఆ బీసీ రిజర్వేషన్ కావాలని చాలామంది కోరుకుంటున్నారు, అండ్ అది కొత్త వాళ్ళు. అంటే ఎక్కడో లూప్ హోల్ ఉన్నది, లేకపోతే బ్యాడ్ మేనేజ్మెంట్ జరుగుతుంది, బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి 10 ఇయర్స్ ఇస్తామన్నారు, బీసీలకి ప్రతి 10 ఇయర్స్ రివ్యూ అన్నారు. అంటే ఎస్సీ ఎస్టీకి 60-70 ఏళ్ళ నుంచి రిజర్వేషన్ నడుస్తుంది, బీసీలు ఏమో ఎక్కువ మంది అడుగుతున్నారు. ఒక 4-5 జడ్జిమెంట్లు చెప్తాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇందిరా సాహ్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏమున్నదంటే ఏ 1993 ఎస్సీసీ 477లో రిజర్వేషన్ మే క్రాస్ ఆర్ ఎక్సీడ్ 50% అన్నారు. కానీ
పలు జడ్జిమెంట్లు ఏమున్నాయి 50% ఎక్సీడ్ అవ్వకూడదు అని ఉన్నారు. కెన్ ఎక్సీడ్ అని చెప్పి ఇంద్రసాని అండ్ తమిళనాడులో ఆల్రెడీ 50% కన్నా మించిపోయి 60% కూడా మించిపోయినట్టు సందర్భం. ఇంకోటి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1516లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 81 తీసుకుని వచ్చిన తర్వాత జడ్జిమెంట్ నాగరాజు అండ్ అదర్స్ యూనియన్ ఆఫ్ ఇండియా రిపోర్టెడ్ ఇన్ 2006-08 SEC లో ఈ విధంగా ఇవ్వచ్చు రిజర్వేషన్ ఇవ్వచ్చు.